Mau ngalapi? Second year, BA Bekom BSc, dia dalam lekora. Polisilo, naik kata media neka. Mama kini kau hendak apa teh? Mana kelas mana? Ini naik kata media lo. Ini pun nama teh naik neka. Rata cepun nama. Naik neka, rata rata nama. Cepun. Ini rosu. Naik neka, lakshana lo. ఏ విధంగా ఉండాలంటే మనం నేర్చుకున్నాం ఈరోజు నాయకుని యొక్క లక్షణాలు ఈ నాయకుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలంటే ఇందులో ఫస్ట్ పాయింట్ చూద్దాం లక్షణాలు ఫస్ట్ పాయింట్ బృంద లక్షణ లక్ష్యాలు సాధించుట బృంద లక్ష్యాలు సాధించుతారు ఏంటి బృంద లక్ష్యం సాధించడం అంటే నాయకత్వం అనేది ఈ బృంద యొక్క సభ్యులతో కలిసి సమిష్టిగా ఇష్టపూర్వకంగా తన యొక్క లక్ష్యాలను అందించేదిగా ఉండాలి అంతేకాకుండా దార్శనిక పరిశోధనతో నాయకత్వం ప్రారంభం అవుతూ ఉండాలి కాబట్టి వివిధ స్వభావాలను ఈ నాయకుడిని ఏంటంటే వివిధ సమూహములన్నీ కూడా ఏం చేయగలరా యాక్ట్ చేస్తూ ఉండాలి కాబట్టి ఆ రకంగా ఈ సమూహాలను కూడా ఒక తాటిపై నిర్మించే విధంగా ఉన్నట్లయితే ఈ నాయకత్వం యొక్క వాస్తవిక దృక్పథంతో ఉండాలనేసి యొక్క అర్థం రెండవదిగా ఎలా ఉండాలి యథాతథ స్థితిని యథాస్థితిని మారుస్తుంది ఏంటి యథాస్థితిని మారుస్తుంది అంటే నాయకత్వం అనేది భవిష్యత్తు పరంగా ఉంటూ ఉంటుంది నాయకత్వం అనేది కాబట్టి ఈ యథాస్థితిని నాయకత్వం మారుస్తుంది అయితే నాయకుడు లేకుండా ప్రధాన కార్యక్రమం పట్టిక అనేది మాత్రం ఏది కూడా ఉండదు కాబట్టి నాయకులందరూ కూడా ఎవరు నాయకత్వం చేసినా ఏం చేసినా కానీ ఇక్కడ నాయకులు ఏం చేయాలంటే ప్రజలందరినీ కూడా సైతంగా పరుస్తూ ఉండాలి అంతేకాకుండా వారి యొక్క ఆశావాదాన్ని ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటూ వారి యొక్క ఆశలను ఎక్కువగా కల్పిస్తూ ఉండాలి అంతేకాకుండా భవిష్యత్తులో ఈ యొక్క రూపకల్పనలు కూడా ఇవన్నీ కోరుకున్న అంశాలుగా ఉంటూ ఉంటాయి కాబట్టి సమర్థవంతమైన యొక్క నాయకులు వైవిధ్యం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పవచ్చు కానీ వారిలో మాత్రం సామాన్య గుణం మటుకు ఒకటి ఉంటుంది వారు ఏంటంటే యథార్థత పట్ల సంతృప్తిగా ఇప్పుడు కూడా ఉంటారన్నమాట ఇది యథార్థతని మూడవది చూద్దాం మూడవదిగా తమ అనుచరులక భావాలను తమ తమ అనుచరుల యొక్క భావాలు ఏంటి అంటే నాయకత్వం అనేది ప్రభావం మార్చేది కాబట్టి ఈ వ్యవస్థీకృతమైనటువంటి లక్షణాలను పొందినట్టు కూడా ప్రేరణలు కల్పించడంలో కూడా తన యొక్క అనుచరులు నమ్మకాలు
గుణగణాలన్నీ కూడా ప్రవర్తనలో ప్రభావనస్తులు నాయకులు ప్రభావం వహించగలిగే స్థాయిలో ఇప్పుడు కూడా ఉంటూ ఉండరు. అయితే ఈ నాయకులు స్వతసిద్ధగతంగా తన అనుచరులను సంరక్షణ బాధ్యత ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉండరు. వాస్తవికంగా ఏమిటంటే దృష్టితో ఉన్నటువంటి పరిస్థితుల నుంచే మారాలని ప్రబోధిస్తూ ఉండరు. ఈ నాయకులు సంఘర్షణ తొలగించలేరు కానీ సంఘర్షణను మర్చిపోయినట్లుగా చేస్తూ ఉండరు. అయితే సంఘర్షణ అనేది విధంగా పోతేనుకున్నాకనే ఈ నాయకులు అభివృద్ధి చేయలేరు కానీ ఇక్కడ సంఘర్షణలు మాత్రం మర్చిపోయినట్లుగా ఈ యొక్క ప్రజల్లో ఇంకా నాయకత్వం చేసుకుంటూ ఉంటారు. నాలుగవదిగా సందర్భాన్ని బట్టి నాయకత్వం, సందర్భాన్ని బట్టి నాయకత్వం అంటే అన్ని సందర్భాలను కూడా పరిస్థితులను కూడా ఎదుర్కొనే నాయకత్వం ఎక్కడ ఉండదు. అన్ని సందర్భాలను కూడా ఏమైనా సమస్య వచ్చినా పరిస్థితులు ఏర్పడినా కానీ ఎదుర్కొనేటటువంటి యొక్క నాయకత్వం అనేది ఎక్కడ కూడా ఉండదు. అటువంటి దాన్ని కూడా మనం ఊహించలేదు. కాబట్టి నాయకత్వం అనేది అనేక విభాగాలుగా ఉంటుంది. అంతేగా కాబట్టి వివిధ సందర్భాలను బట్టి వివిధ నాయకులు జన్మిస్తున్నారు. ఈ రకంగా సమాజంలో కొన్ని కొన్ని సందర్భాలలో నాయకులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు. కొంతమంది నాయకులు వ్యూహాత్మకంగా నిర్వహణలో సమగ్రులుగా ఉంటూ పనిచేస్తూ ఉంటారు. అయితే వారు మొత్తం వ్యవస్థాపకులకి కూడా దిశ నిర్దేశము చేయగలిగే విధంగా వాళ్ళు చేస్తారు. మరికొంతమంది ఏం చేస్తారంటే వ్యాపారి నడవడంలో సమగ్రులుగా ఉంటూ ఉంటారు. అంటే కొంతమంది చేస్తారు ఈ నాయకత్వం ఉంచినప్పుడు కొంతమందికి దిశ నిర్దేశాలను కూడా చూపిస్తూ ఉండాలని చెప్పుకున్నాం. అదే కొంతమంది యొక్క నాయకత్వంలో అయితే వారి యొక్క వ్యాపారాన్ని నడపడంలో అభివృద్ధి అయ్యే విధంగా వీళ్ళు సమర్థులుగా ఉండి కాకుండా కొంతమంది చేస్తూ ఉంటారు. ఐదో పాయింట్గా పట్టుదల. పట్టుదల అంటే నాయకుడు ఎప్పుడు కూడా పట్టుదల విక్రమం కూడా ఉంటుంది తప్ప మధ్యలో మాట చెప్పేసి తర్వాత మాటలోకి అనుగుణంగా లేకపోవడం అంటూ ఏమి చేయరు. కానీ ఇక్కడ అంటే నాయకుడు ఎలా పట్టుదలతో ఉండాలి. కాబట్టి ఇప్పుడు నడి సంద్రంలో కూడా చూడండి నాయకుడు ఏం చేస్తారు కదా, ఇటువంటి భయం లేకుండా ఆ నాయకుడు ఏం చేస్తారు అక్కడ ధైర్యంగా ఉండి అనుకున్నటువంటి గమ్యానికి ధైర్యంగా చెప్పుకుంటాడు. మరి వాళ్ళు పుట్టిన మీద ఉంటే ఆ యొక్క నాయకుడిగా ఉండగలిగా అంటే ఉండలేడు. ఎటువంటి సమస్య ఎదురైనా అయినా తెలుసుకునే దానికి అనుకున్న నాయకత్వం అతను ఉండే అనుకున్న గర్భం చేస్తాడు. అలా ఏదైతే ఇక్కడ నాయకుడు కూడా పుట్టుదలతో వాళ్ళు ఏ పనైతే చేయాలని అనుకున్నారో దానికి అనుగుణంగా చేస్తారు. కాబట్టి నాయకులు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఉద్రిక్త పరిస్థితులను చక్కబడుతున్నారు. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో అనుకోకుండా కొన్ని యొక్క పరిస్థితులు మనకి ఏర్పడినప్పుడు దానికి భయపడకుండా తెలియజేస్తారంటే అటువంటి సమయాల్లో వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మన కొన్ని నిర్ణయాలు తీసుకుని అంటే ఏ యొక్క కష్టాలు వచ్చినా ఏమైనా పరిస్థితులు ఏర్పడ్డా కానీ వాళ్ళు భయపడరు, తొనగరు, వెనగరు. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు సమర్థంగానే ఉండాలి. కాబట్టి ఇక్కడ అటువంటి సమయాల్లో ఆ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు వారు తొనకుండా వెనకుండా ఏమైతే ఉద్రిక్త ఏర్పడిందో దానికి అనుకూలంగా ఆ యొక్క పరిస్థితులను అక్కడ వాళ్ళు ఏంటంటే చక్కబెట్టి కొన్ని నిర్ణయాలు అనేవి వాళ్ళు తీసుకుంటుంటారు. తర్వాత ఆరోది ఆరో పాయింట్ ఏంటంటే ఆరో పాయింట్ ఆరో పాయింట్
అంటే సంస్కృత ప్రక్రియ ఆరోది సంసిద్ధత ప్రక్రియ. ఇక సంసిద్ధత ప్రక్రియ ఏంటంటే మరి కష్ట సమయాల్లో కూడా నాయకులు పూర్తి బాధ్యతను తీసుకుంటారు. ఇక ప్రజల్లోకి ఏమన్నా ఒకవేళ ఏదన్నా సమస్య ఏర్పడినప్పుడు వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు వారి యొక్క దగ్గరికి వెళ్ళి ఆ కష్టాలు ఏంటో ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుని వాళ్ళకి పూర్తిగా బాధ్యత వహించి వారి యొక్క నాయకులు ముందుకు వెళ్ళి వెళ్తారన్నమాట. అటువంటి సంస్కృతను ఇప్పుడు కూడా ఈ యొక్క నాయకులుగా ఉండి వాళ్ళకి బలం వస్తూ ఉంటారు. అంటే కొన్ని సందర్భాలు చూడండి, నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా జరిగినా కానీ వాళ్ళు వాళ్ళకి అనుకోవడం లేకుండా ముందుగా నేను పొలాన్ని అనుకుంటున్నాను, ఈ సమయం రాలేకపోతున్నాను, పొలాన్ని ఊళ్ళో ఉన్నాను తీసుకున్నాం అంటే ఏం చేస్తారంటే తప్పించుకుంటూ పోతుంటారు. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ముందుగా నాయకులైన వాళ్ళు మాత్రం వారికి ఏమైనా కష్టం వచ్చినా సరే ముందుగా పూర్తి బాధ్యత వహించి వాళ్ళకి సంతృప్తంగా తెలియపరుస్తారు. ఇప్పుడు ఏంటంటే చీకటిని కొట్టుకోండి, కొంతమంది చీకటి చేయడు కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత చేద్దాంలే లేదా కరెక్ట్ చిందన చేద్దాంలే అని ఆలోచిస్తారు. కానీ నాయకత్వం చేసే వాళ్ళకి ఎలా ఉండాలన్నట్టు తెలుసా, చీకటిని కూడా కొట్టుకుని చీకటిని కూడా పట్టుకొని కొట్టుకుంటూ తర్వాత ఏవైతే దేమైన చేరాలనుకుంటామో ఆ యొక్క చీకటిని కూడా తట్టుకుంటూ ఏంటి సమయం చీకటి ఏర్పడింది ఇలా ఉన్నట్లయితే మనకు ఇబ్బంది అవుతుంది ఆ యొక్క విధానంలో కూడా ఆ చీకటిని తిట్టుకుని ఆ పనికి మేము ముందుగా వెళ్ళి ఏదైతే పని చేయాలని ఉండాలో దాన్ని ముందుగా చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి వీళ్ళు ఇప్పుడు కూడా ఆ పని పాటలు అయినప్పుడు కూడా చెడ అయినప్పుడు కూడా పురోగతిలాగా వెలిగినిచ్చి ఆ యొక్క పనిని చక్కబెడతారు. తర్వాత 7 పాయింట్లు విశ్వాసాన్ని పూర్తి మంత్రం చేయడం. విశ్వాసాన్ని విశ్వాసాన్ని పూర్తి వంద చేయడం అంటే ఇక్కడ ఈ యొక్క విలక్షణమైనటువంటి యొక్క నాయకులు విశిష్టమైనటువంటి యొక్క నాయకులు తమ బృంద సభ్యులు విశ్వాసాన్ని గెలుస్తారు. అంటే ఈ యొక్క బృంద సభ్యులందరూ కూడా విశ్వాసాన్ని గెలుస్తారు అని అంటే మరి నాయకత్వం ఏ విధంగా వీళ్ళు చెప్తున్నారో గుర్తుంచుకోవాలి. ఇక్కడ నాయకుల్ని వీళ్ళు బృంద సభ్యులందరూ కూడా ఎక్కువగా ఎప్పుడైతే ఈ నాయకులు ఈ బృంద సభ్యులను కూడా విశ్వసించి ఎప్పుడైతే వారికి కష్ట నష్టాలు పాల్గొని ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నట్లు ఉంటారో అలా ఉన్నప్పుడు ఈ యొక్క బృంద సభ్యులందరూ కూడా మంచి విశ్వాసాన్ని తెలుసుకుంటారన్నమాట మన దగ్గర. అంతేకాకుండా దానికి ఫలితంగా కీర్తిని ప్రజాధరణ పొందుతూ ఉంటారు. ఈ నాయకులు ఏం చేస్తారంటే ఈ బృంద సభ్యులు కాకుండా అంటే బృంద సభ్యులు ఒక కార్యక్రమానికి ఎప్పుడైతే బృంద సభ్యులు నాయకులు గుర్తింపు పొంది ఉంటారో ఇలాగా ఎప్పుడైతే పొందారో ఈ సభ్యులందరూ కూడా ఆ ఫ్రెండ్స్ కానీ ఇంటి పక్క వారికి కానీ తన యొక్క బంధువులు కానీ ఏం చెప్పుకుంటారో చాలా గొప్పగా చెప్పుకుంటారు తన యొక్క నాయకులు ఎలా చేస్తారనే ఉద్దేశం మీద. కాబట్టి అలా ఉన్న ప్రతి దానికి నాయకుడికి వచ్చే కీర్తిని అలాగే ప్రజాధరణ కూడా ఎక్కువగా ఉంటూ ఉండదు. దాని ఫలితంగా ఎటువంటి యొక్క పనిని అప్పచెప్పిన సరే చేయగలిగే ఎంతో సభ్యులు ఉంటారన్నమాట. అటువంటి నాయకుడు ఏదైనా పని చెప్పినట్టు ఆ యొక్క బృంద సభ్యులందరూ కూడా నాయకుడు చెప్పినటువంటి యొక్క మాటకు అనుగుణంగా ఏ పని అయితే నిర్ణయిస్తారో ఆ పని వెళ్ళి సక్రమంగా చేసేటువంటి విధానం మాక నాయకత్వంలో ఉంటుంది. కాబట్టి నాయకుడు ఎప్పుడైనా సరే ముందుగా ఈ యొక్క బృంద సభ్యుల యొక్క ఆ మనసులను దోచుకోవాలి. అలా మనసులు దోచుకోవాలంటే ఏంటి, ఇప్పుడు కూడా నాయకుడు ఆ ప్రజలు ముట్టుకుంటూ వారి యొక్క కష్ట నష్టాలలో భాగస్వామ్యం పొందుతూ వారికి చేతులు వాదులుగా ఉండి నేను మీ వెనకాల ఎప్పుడు కూడా ముట్టుకునేలాగా ఉన్నట్లయితే అటువంటి యొక్క నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలను పొందుతూ ఉంటాడు. అంతేకాకుండా
ఈ పుణ్య శక్తితో పాటుగా వారి బంధువుల్లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. తర్వాత ఇంకా చూద్దాం, మనుషులతో కూడిదత్వం పెంచడం, మనుషులతో కూడిదత్వం. అనుచరులతో తోటితత్వం అంటే మనుషులు కూడిదత్వం పెంచడం అనేది మంచిదా చెడ్డ అంటే మంచిదే. ఎందుకంటే ఇప్పుడు కూడా మనుషులు టాలెంట్ బయటపడుతూ ఉంటుంది అలాగా కూడిదత్వంలో. కాబట్టి ఇక్కడ నాయకుడు చేస్తుంటే ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడికి ప్రజలు అభివృద్ధి అనేది అత్యంత అవసరంగా ఉంటూ ఉండాలి. ఈ నాయకులు తమ ఉన్న సభ్యులు ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలి. ప్రతి అవకాశాన్ని కూడా అందుకుంటూ బృంద సభ్యులకు తెలిపిదు ఇప్పుడు కూడా ఈ యొక్క నాయకులు చూస్తూ ఉండాలి. కాబట్టి వారిని ఇప్పుడు కూడా మానసికంగా కదా సంస్కృతులను చేస్తున్నారన్నమాట. ఇప్పుడు వారి విశ్వసనీయతను వారి బద్ధత్వాన్ని కూడా ఇప్పుడు కూడా పెంపొందించే విధంగా వెళ్ళే సంస్కృతిని చేయలేదు. ఎటువంటి సవాళ్ళు సరే ఎదుర్కొనేందుకు బృంద సభ్యులను సంతృప్తిపరచాలి. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఎప్పుడైనా సరే వీళ్ళు మేమున్నామంటూ ముందుకు రావాలి తప్ప ఆ రకంగా నాయకులు వీళ్ళందరూ కూడా బృంద సభ్యులను కూడా ఏర్పరచుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పరిసందర్భాల్లో మర్యాద వేరేదానే ఏం చేస్తారంటే మనకు అనుకోవటం లేకుండా అనుకున్నటువంటి సమయంలో వాళ్ళు ఉండరు, బయటకు వెళ్ళిపోతూ ఉండరు. కానీ ఇక్కడ ఏమన్నారంటే ఇక అనుసరులతో పాటు కూడిదత్వం వీళ్ళకి ఎప్పుడైతే ఇలా బృంద సభ్యులకి కూడిదత్వం ఏర్పరచారో ఆ కూడిదత్వంలో వీళ్ళకి వేరే వేరే అభివృద్ధి అవుతూ చివరికి ఆ బృంద సభ్యులను అభివృద్ధి పరుస్తూ చివరికి బోధన మార్గాన్ని ఎంచుకునే విధంగా వీళ్ళు ఉండాలన్నమాట. ఒకవేళ ఈ బృందానికి ఎటువంటి ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ యొక్క సమస్యను కూడా ఎదుర్కొనే సంసిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా వారిలో కూడిదత్వాన్నే ఎప్పుడూ ఉండాలి నాయకులు. అలా చెప్పినట్లయితే నాయకత్వం వాళ్ళకి చేసినటువంటి నాయకత్వం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఇక్కడ తర్వాతగా ఈ రంగంలో కూడా వారి వారికి అభివృద్ధి అవుతూ ఈ లోక జ్ఞానాన్ని పొందే విధంగా తయారవుతూ ఉంటారు. తర్వాతగా భావోద్రేక స్థిరత్వం, భావోద్రేక స్థిరత్వం. ఈ భావోద్రేక స్థిరత్వం అనేది నాయకులు తమ భావాల పట్ల భావ ఉద్రేకాల పట్ల స్థిరత్వం సాధించాలి. ఎవరు నాయకులు? నాయకుల తమ భావాల పట్ల భావ ఉద్రేకాల పట్ల స్థిరత్వం సాధిస్తూ ఉండాలి. ప్రశాంతత ఆసక్తిని కలిగి ఉండాలి. అది క్లిష్ట సమయంలో కాకుండా తన తాను నిర్ణయించుకోగలగాలి. అనుకునే యొక్క సంఘటనలు ఏర్పడినప్పుడు కనబడకుండా స్థిరంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, పనుల పట్ల స్థిరత్వం కలిగి ఉండాలి, కోపాన్ని అధిగమించాలి, భయాన్ని ఆందోళనను కూడా ఉపయోగించకూడదు. నాయకుడు చెప్పిన సరే కోపం లేకపోతే ఇంకా ఉద్రేకాలు ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలన్నా ఇప్పుడు కూడా బయట కనిపించబడి కాకుండా ఇప్పుడు కూడా ఇతర ఆందోళన పరచుకున్న సభ్యులే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని సానుకూలంగా పరిశీలించుకుని చివరికి ముందు సాగే విధంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఈ యొక్క నాయకులు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా పరిస్థితుల సందర్భంలో నాయకులే ముందుగా భయపడినప్పుడు చివరికి సభ్యులందరూ పడి చేస్తారంగా అంటే వీళ్ళు కూడా కంగారు పొత్తులు పట్టుబడి భయం చెప్తూ ఉండదు. దానికి ఏం చేయాలో అర్థం కాక తరగతి ఉండదు. అలా కాకుండా నాయకులు ఇప్పుడు కూడా భయంగా కూడా కలిగించకుండా సాధ్యంగా ఆలోచించుకుని ఏ ప్రయత్నం మనం చేయాలనుకుంటామో ఆ యొక్క ముందుగా చేసుకుంటూ వీళ్ళందరూ కూడా పనుల పట్ల స్థిరత్వం కలిగి ఉండేలాగా చూసుకుంటూ ఉంటాడు. తర్వాత చూద్దాం ప్రేరణ విశ్వాసం. ప్రేరణ విశ్వాసం
ఏంటి ప్రేరణ విశ్వాసం అంటే బృంద సభ్యుల్లో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు బృంద సభ్యుల్లో కూడా అందరిలో కూడా నాయకులు ఏం చేయాలంటే మంచి విశ్వాసాన్ని నింపాలి, కొంత ధైర్యాన్ని నింపాలి, ఒక నమ్మకాన్ని ఏర్పరచాలి. కాబట్టి ఇక్కడ ప్రేరణ విశ్వాసం అంటే ఈ బృంద సభ్యులందరిలో కూడా ఆత్మవిశ్వాసం ఎప్పుడప్పుడు నింపడంతోనే పాటుగా నాయకులు వారిలో ప్రేరణ కలిగించాలి, వాళ్ళకు కూడా ఏం చేయాలి ప్రేరణ అనేది కలిగించాలి. కలిగించడమే కాకుండా సహసూపేత లక్ష్యాలను కూడా వీళ్ళు పొందులలో వారిలో విశ్వాసాన్ని పెంచుతూ ఉండాలి. మేము కూడా ఈ పని చేయగలం, ఈ పని మేము చేయగలం, అంతకంటే ఇప్పుడు మేము చేయగలం అనే యొక్క ధైర్యాన్ని సమకూలతను కూడా ఇక్కడ ఏర్పరచాలి. కాబట్టి ఇక్కడ నాయకుడు వీళ్ళందరూ ధైర్యాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా ఒక నాయకుడు తన అనుచరులను పూర్తిగా నమ్మాలి. నాయకుడు ఏం చేయాలంట తన యొక్క సభ్యులను అయితే వారి యొక్క అనుచరులు అందరిని కూడా ఏం చేయాలంటే పూర్తిగా నమ్మాలి. కొంతమందిని నమ్మి అయితే కొంతమందిని నమ్మకుండా ఉన్నట్లయితే అది నాయకత్వం కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇష్టమున్న లేకుండా నాయకత్వం ఎగినప్పుడు వారి యొక్క సభ్యులందరినీ కూడా అనుచరులందరినీ కూడా ఏం చేయాలంట పూర్తిగా నమ్మాలి. అలా నమ్మినట్లయితే ఆ యొక్క బృందంలో ఆశించినటువంటి లక్ష్యాలను పొందవచ్చు. ఇందుకు భవిష్యత్తు పట్ల ఆశ దృక్పథాన్ని ఎక్కువగా పొందించే విధంగా ఉంటుంది. లేకపోతే అనుకున్నటువంటి పని సాధించలేము, తర్వాత ఇక విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాతగా ఇంకా నాయకులు ఏం చేసి చూద్దాం. తర్వాత ఏంటంటే సమాచార నైపుణ్యాలు, సమాచార నైపుణ్యాలు ఈ సమాచార నైపుణ్యాలు అనేది ఏంటంటే మరి నాయకులు ఎందుకు ఏం చేయాలి బృంద సభ్యులకు కొంత సమాచారం ఇస్తూ ఉండాలి. నాయకత్వం చేసేవాడు ఎవరైనా సరే ఇప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి. ఆ ప్రజల్లో ముందు ఇప్పుడు ఒకళ్ళకి కొంత సమాచారాన్ని వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అంతేకాకుండా ఏ సమాచారాన్ని ఇచ్చిన తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని తీసుకుని వీళ్ళ విధులు సమర్థవంతంగా వీళ్ళు ఎదుర్కోవాలి. దాన్ని ఆ సమాచారాన్ని బయట వాళ్ళు కూడా పంపించే విధంగా ఉండాలి. కాబట్టి నాయకులు ఎప్పుడు కూడా సమాచార సాంకేతిక రంగంలో కూడా వస్తున్నటువంటి యొక్క ప్రగతి అభివృద్ధిని ఎప్పటికప్పుడు సమన్వయం ఆలోచించుకుంటూ ఉండాలి. మరొకటి రోజుల్లో ఏదైనా సరిగ్గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ సమాచారానికి వెళ్ళాడు అంటే ఇక కమ్యూనికేషన్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ఉండాలి. ఏ చిన్న విషయం వచ్చినా వెంటనే తెలుసుకునే ఒకరికి వెళ్ళి విధంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటే నాయకులు సమాచార సాంకేతిక రంగంలో కూడా వస్తున్నటువంటి యొక్క ప్రగతి అభివృద్ధిని ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ యొక్క బృందానికి సమన్వయం చేసి ఇప్పటికప్పుడు ఏర్పరచుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఈ సమాచార నైపుణ్యం అంటే పెద్దగా గొప్పగా మాట్లాడడం కాదు, గొప్పగా పదవి కోసం కలిగి ఉండడం కాదు, అర్థమయ్యే రీతిలో సమర్థవంతంగా చిన్న చిన్న తేలిక పదాలతో సమాచారం అందించడం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సమాచార నైపుణ్యం అంటే సమాచార నైపుణ్యం అభివృద్ధి చేయడం అంటే ఏంటంటే ఇక్కడ గొప్పగా మాట్లాడడం కాదు, అలాగే గొప్పగా పదవి కోసం కలిగి ఉండడం కాదు. ఏది కాకుండా ఈ యొక్క బృందానికి ఈ ప్రజలకి అర్థమయ్యే రీతిలో సమర్థవంతంగా ఏం చేయాలంటే చిన్న చిన్న పదాలతో తేలికపాటి పదాలతో ఆ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ యొక్క బృందానికి అందిస్తూ ఉండాలి. ఓకేనా? తర్వాతగా సాంఘిక నైపుణ్యాలు, సాంఘిక నైపుణ్యాలు సాంఘిక నైపుణ్యాలు అంటే ఏంటంటే సమర్థవంతమైనటువంటి నాయకులు కొన్ని సంబంధాలను అల్లికలను స్నేహపూర్వక అల్లికలను సమర్థవంతంగా ఏర్పరచుకోగలరు. ఇండియన్ నాయకులు సంబంధాలు ఏంటి సంబంధాలు
ఇక వ్యాపార విషయంలో కానీ లేకపోతే కొంతమంది ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థ యొక్క సభ్యులతో కలిసి ఒకరికొకరు సంబంధాలు ఏర్పరచుకుని ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఒక నాయకత్వ విషయంలో అక్కడే కాకుండా ఇతరులతో కూడా నాయకులు అనేవాడు కొన్ని ఇక్కడ సంబంధాలు అలింకలను అలాగే స్నేహపూర్వకాలు నాయకులు ఎక్కువ కూడా బయట స్నేహపూర్వక సంబంధాలు ఎక్కువ ఉంటా ఉండాలి. అంటే నాయకులు చేసేవాడికి ప్రజలందరిలో కూడా ఎక్కువగా అనేక కళలో మార్పులుగా కథలో అందరిలో ఉండాలి. అలాగే నాయకత్వం చేసేవాడి యొక్క నాయకుడికి ప్రజల నేతనేమి అలాగే బృందం నేతనేమి లేకపోతే ఇంకా వ్యాపార సంస్థనేమి ఎక్కడైనా సరే యొక్క మంచి పెట్టుబడి ఏర్పరచుకుంటుంది అన్నమాట. ఆ రకంగా ఇక్కడ సంబంధం ఏర్పరచుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇరు పట్ల మర్యాద పూర్వకంగా ఉండాలి. ఇతరుల వ్యక్తుల పట్ల మంచి గౌరవం మర్యాద ఏమి కూడా ఉంటూ ఉండాలి. అంతేకాకుండా వారితో కూడా ఎప్పటికప్పుడు కూడా స్నేహభావాన్ని కూడా కలగాలి. ఇదో దూరపరిస్థితి అయితే ఊరు పచ్చలు అవుతుంటారు. అదే రాదు మాదిరిగా మనం ఇప్పుడు కూడా ప్రజల్లో మంచి స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా మంచితో మా పలకరించి వారి యొక్క హావభావాలను తెలుసుకుని ఏం చేస్తారో మీరు అందరూ బాగున్నారా ఏంటి అనేసి ఏదైనా చెప్పకుండా నేను మీకు చేస్తాను. ఆ పని మీరు అధైర్యం పడవద్దు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. నేను మీ వెనకాల ఉన్నాను. నా యొక్క నాయకత్వంలో పాలన ఏరియాలో ఎలా చేసుకున్నాను అవసరమైతే మీకు ఏదైనా సమస్యనప్పుడు నేను మీ వెనకాలనే ఉంటాను అనేక ఉద్దేశంతో నేను ఆ యొక్క బృందంతోనే కాకుండా బయట వరకు కూడా స్నేహపూర్వకంగా కొన్ని కొన్ని ఆలోచనలతో ముందుగా సాగి అనేక యొక్క మందిని వీళ్ళు దూరపరచుకునే విధంగా ఈ నాయకులు ప్రవర్తిస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా పెద్ద పెద్ద బృందాలను ఏర్పరచుకుని ఉండాలి. ఈ రకమైనట్లయితే వారి యొక్క బృందాలు ఏమవుతాయంటే ఉన్నటువంటి బృందాల కంటే మరి ఎక్కువగా బృందాలను కూడా ఏర్పరచుకుని తన యొక్క పర్యవేక్షణలో మంచి పరిస్థితిని ఉంటూ ఉంటాడు ఈ నాయకుడు. అంతేకాకుండా ఇంకేమైనా పరిస్థితి తీసుకున్నానంటే మీడియాను కూడా పరిగణలో తీసుకోవాలి. మీడియాని ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకునే పరిస్థితుల్లో కొంతమంది ఎవరైనా ఇబ్బంది పెడతానో అన్నప్పుడు కూడా తన ప్రాణరక్షణగా ముందుగానే ఒక మీడియాకి తీసుకొచ్చుకోవాలి. లేకపోతే తన యొక్క బృందానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కాబట్టి ఈ కష్టాన్ని కానీ మేము కొద్ది మాకు ఒక ప్రతిఫలంగా మేము యొక్క ధర్నా చేస్తున్నాం లేదా ఈ ఫలంగా ఉన్న ప్రజలకి ఇది కావాలి కోరుకుంటూ ఉన్నారు. ఇది ఇక వ్యవస్థ నుంచి రావాలి వ్యాపార సంస్థ నుంచి రావాలి అనే ఉద్దేశం మీద ముందుగా చెప్పే తన యొక్క నాయకత్వంలో మీడియాకు వచ్చినట్లయితే మీడియాకు కూడా కొంత సపోర్ట్ చేస్తూ ఉండదు. అంటే ఎప్పుడైనా అనుకోకుండా ఒకవేళ ఏదైనా ఆపదలు ఉన్నా సరే మీడియా ఈ నాయకుడు ఆదుకుంటుంది అలాగే బృందాన్ని కూడా ఆదుకుంటుంది. ఈ నాయకుడు ఏం జరిగినా కానీ ఇక్కడ కూడా బృందం అంతా కూడా కలిసి ముందుకు వెళ్ళే విధంగా అనుకుంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మీడియాను కూడా నాయకుడు ఏం చేయాలన్న వరణంలో తీసుకుని ఆ వ్యాపారానికి సంబంధించిన బయట వ్యక్తులతో కూడా స్నేహపూర్వకంగా జీవిస్తూ ఉండాలి నాయకుడు ఎలాంటి కూడా. తర్వాత పాయింట్లతో సమ్మోహనం ఏంటి యొక్క సమ్మోహనం అంటే చాలా మంది కూడా నాయకులు సమ్మోహన శక్తి కలిగి ఉంటూ ఉంటారు. ఇది మాటల్లో ఉండవచ్చు అనే రూపంలో ఉండవచ్చు లేదా తాను చేసే పనుల్లో ఉండవచ్చు. మానవ నిర్మితం కాదు భగవంతుని యొక్క ఇచ్చే వరం. కావాలనుకుంటే వచ్చేది కాదు పోవాలనుకుంటే పోయేది కాదు. సమ్మోహనం అంటే అందరితో కలిసి కలిసినటువంటి యొక్క గుణమంతా కూడా అందరిలో ఉండదు. అది దేవుడు కొంతమంది చేస్తాడు. కొంతమందితో మాట్లాడు ఒక్కొక్క నాయకుడు చేస్తే కొంతమందితో బాగా మాట్లాడుతూ ఇష్టమైన తెలుదు కొంత ఇష్టం లేకపోతే ఉండదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇష్టమున్నా లేకపోయినా తన యొక్క సొంత బంధువులాగా మంచి మాట్లాడి వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవడం కొంతమంది కలిగి ఉండరు. అలాగా బృందం కలిగి ఉండాలంటే కొంతమందికి అది ఏడుచుకుంటే ఇంకా వరమని మనం భావించాలి. తర్వాత ప్రవర్తన సామర్థ్యం ప్రవర్తన సామర్థ్యం అంటే ప్రవర్తన సామర్థ్యం అంటే ఏంటి ఇక్కడ అని అంటే వ్యక్తిగత యొక్క సంలంపనం మరియు
నమ్మకం అనేది నాయకత్వంలో ప్రధాన పాత్ర పూజిస్తాయి. మొదటిగా నాయకులు తన అనుకరణ వర్గం నుంచి విశ్వాసాన్ని పొందాలి. విశ్వాసాన్ని పొంది అప్పుడు మాత్రమే బృందాన్ని సమీకరించగలము. అబద్ధాలు సత్యాలు చెప్పేవారు సరైనటువంటి ప్రవర్తన లేని వారు ఉన్నారు కాబట్టి నీతి నిజాయితీలు లేని వారు నాయకులుగా చెల్లమని కాలేదు. ఇక్కడ మాట అక్కడ మార్చుకుంటే ఇదే కూడా వాడే కూడా మార్చుకున్నట్లయితే అటువంటి నాయకత్వంలో ఎక్కడ కూడా చెల్లమని అవ్వలేదు. ఎలా ఉండాలంటే ఇక్కడ అంటే మంచి ప్రవర్తన కలిగి నీతి నిజాయితీలతో ఉండే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి వారికి కలిగేసే విధంగా ఈ నాయకత్వం చేయాలి. ఇక్కడ తర్వాతగా ఆఖరిగా ఏకాంతం. ఏది ఏకాంతం? నాయకుడికి ఎప్పటిసరి ఏకాంతం అనేది ఒక్కగా ఉండాలనుకోవడం ఉంటుందా అని అంటే నాయకత్వంలో కల్లా గొప్ప గుణమేంటే ఏకాంతకు దూరం. నాయకుడు ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉందాం హ్యాపీగా ఉందాం అనే టైపు. ఎందుకంటే నాయకత్వం ఇష్టపడికి ఏదో ఒక దిక్కు నుంచి ఏదో ఒక ఏరియా నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారంగా అనుకూలంగా ఏం చేస్తారంటే తను తనకి ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండాలి అనే ఉద్దేశం ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ ఏకాంతానికి ఇప్పుడు కూడా దూరంగా ఉండడం. అధికారం అనేది నాయకత్వంలో సహజంగా ఉంటుంది. అధికారం నాయకత్వం అధికారం అనేది మాత్రం ఇతనికి ఇప్పుడు కూడా నలుగురిలో సమాజంలో ఉంటూ ఉండదు. అంటే ఏ పని వచ్చినా సరే ఇతను ఏ పని అయినా సరే చేయగలుగుతాడు అనేక సంబద్ధత ఈ నాయకత్వంలో ఉందే పలాన వాడికి అనేసి ప్రజల్లో కొంత విశ్వాసం కలగాలి. కాబట్టి నాయకుడు ఇప్పుడు సరే నాయకత్వం చేసినటువంటి లక్షణాలలో ముందుగా ఎవరికైతే నాయకత్వం వహిస్తూ ఉన్నాడో అది ఎవరికి నాయకత్వం వహించడం లేదో అయినా కానీ అందరినీ కూడా ఇది ఒక నాయకత్వం నడుపుతారంటే వారి యొక్క కష్టాల్లో వాళ్ళు పుచ్చుకుంటూ వాళ్ళకి ఏది అవసరం ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడా పదే పదే వారితో ఎక్కువగా మాట్లాడటం అనేది చేయాలి. ఫోన్ ద్వారా కానీ లేకపోతే వారి యొక్క గృహాల దగ్గరికి వెళ్ళి గృహదర్శనం చేయడం కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నట్లయితే వారికి కూడా ఒక ధైర్యం ఉండదు. మాకుండా ఒక నాయకుడు ఉన్నాడు, మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మా వెనకాల ఆ నాయకత్వం ఉంది కాబట్టి మా వెనకాల మాకు ఏమైనా పర్వాలేదు, మమ్మల్ని ఏమీ చేయలేదు అనే యొక్క నమ్మకం విశ్వాసం అనేది కూడా ఈ బృందంలో ఏర్పరచుకుంటుంది అనమాట. కాబట్టి నాయకత్వం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా స్వార్థం అనేది ఉండకూడదు, లేకపోతే అబద్ధాలు అనేవి ఉండకూడదు, లేకపోతే ఇక్కడ అక్కడ మార్చుకున్న విధానం కూడా తనకి ఉండకూడదు. నిత్యమైనప్పుడు కూడా ఎలా ఉండాలని అంటే ప్రజల్లో వివేకమై వీటి వ్యవస్థతో పాటు మంచిగా ఉండాలి, వీటి యొక్క బృందంతో పాటు మంచిగా ఉండాలి, తర్వాత బృందంతో పాటు మంచిగా ఉండాలి, అలాగే వీడితో మంచిగా ఉండాలి, అలాగా పది మందితో కూడా కలిసిమెలిసి జీవిస్తూ వారి యొక్క కష్ట సుఖాల్లో పాల్గొంచుకుంటూ ఎల్లప్పుడూ అలాగా ఒక నాయకత్వం చేసినట్లయితే ఆ నాయకత్వాన్ని ఈ యొక్క ప్రజలు స్వీకరిస్తారు, బృందంలో స్వీకరిస్తుంది, అలాగే మీడియా సపోర్ట్ ఉంటుంది, కొంతమంది వ్యవస్థకు కూడా అటువంటి నాయకత్వం చేసినటువంటి వాటి నాయకులు కూడా కొంతమంది తన యొక్క దగ్గర తీసుకుని తన యొక్క నాయకత్వంలో బాగా పనిచేస్తామని తనకి మెచ్చుకునే విధంగా కూడా ఉండాలి. కాబట్టి నాయకత్వ లక్షణాలన్నీ కూడా పుట్టుతూనే కొంతమందికి వస్తాయి, కానీ కొంతమందికి అయితే సహజంగా ఈ యొక్క పరిస్థితులను బట్టి చూసి సమాజాన్ని చదివి సమాజంలోని రుగ్మతలను పోగొట్టాలి కాబట్టి నాయకత్వం నుంచి ఉండి ఆ యొక్క అన్ని కూడా మంచి మార్పులు నడిపించాలి అనేక ఆలోచనలు కూడా కొంతమంది నాయకులు వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నాయకత్వం అనేది కొంతమంది పుట్టుతూ వస్తారు, తర్వాత కొంతమంది సృష్టించబడతారు. ఇది నాయకులు ఉండవలసినటువంటి యొక్క లక్షణాలు. ఓకేనా? ఓకే, ఇంత అర్థంగా ఉన్నామా? ఓకే, బాయ్.